హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్ ఇందులోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ హోండా సిబి హార్నెట్ 2.0 180cc వేరియంట్ని అయితే నేను మీకు ఇవాళ పరిచయం చేయబోతున్నాను. మీకు దాని యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ చెప్తాను, దాని యొక్క ఆన్రోడ్ ప్రైస్ అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్ మేనర్లో అయితే చెప్తాను. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు పక్కన కనిపించే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మీరు ఒక లైక్ ఇచ్చుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి డిస్కౌంట్స్ ఎటువంటి అయినా వెహికల్స్కి సంబంధించి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో అందులోకి వస్తే మీకు రిప్లై వితిన్ 5 మినిట్స్లో వస్తుంది. డిస్కౌంట్ ప్రైస్ ఎంత ఉంటుంది, మీ ఏరియాలో డిస్కౌంట్ ప్రైస్ అనేది మన సైడ్ నుంచి ఉంటుందా లేదా అనేది మొత్తం అన్నీ అయితే మనం చెప్తాం. సో ఫ్రెండ్స్, ఇంకేంటి ఎటువంటి లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, దయచేసి మీరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. అండ్ మన కోసం అయితే మీరు మన ఛానల్ని అయితే కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కింద మీకు ఎటువంటి వెహికల్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాల్ చేయండి. దాని ద్వారా చేస్తే మన ఛానల్కి ఇంకా వీడియో అనేది మంచిగా మంచి క్వాలిటీలో తీసుకొచ్చేలా మేమైతే ట్రై చేస్తాం. సో మీకు స్క్రీన్ మీద అయితే కాల్ మీ ఫోర్ యాప్కి సంబంధించిన ఐడియా అయితే ఉంటుంది. సో మీరు దాని ద్వారా కాల్ చేస్తే మీకు కరెక్ట్గా డిస్కౌంట్ ప్రైస్ అనేది ఇప్పించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకేంటి మనం ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆన్రోడ్ ప్రైస్ కోసం మాత్రమైతే మా ఆన్రోడ్ ప్రైస్ కోసం అయితే మీరు కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. వీడియోలో నేను ఎక్కడ అయితే మాత్రం ఆన్రోడ్ ప్రైస్ చెప్పను, కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఆన్రోడ్ ప్రైస్ అయితే మాత్రం. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంక సోదా ఆఫీస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి హోండా సిబి హార్నెట్ 2.0. సో ఇది ఒక హార్నెట్ 2.0 వెర్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ లుక్స్ చూసుకుందాం. ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి ఓవరాల్గా స్పోర్టీ స్టన్నింగ్ లుక్తో అయితే ఈ బాడీ అయితే తయారవుతుంది. అండ్ ఫ్రంట్ అయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది అప్పర్ డిప్పర్తో వస్తుంది, బోత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఈ బైక్లో వన్ ఆఫ్ ది స్పెసిఫికేషన్ ఏంటి అంటే ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం అంతా సరే ప్రతి లైట్కి సంబంధించిందంతా ఎల్ఈడియే వాడారు. సో అది ఒక బైక్లో ఒక మంచి స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సిగ్నల్ లైట్స్ చూసుకుంటే మనకి సిగ్నల్ లైట్స్ అనేవి 4 కట్ సిగ్నల్ లైట్స్ డిజైన్లో అయితే ఉంది, మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పక్కన అయితే మనకి హోండా వారి ఒక స్టిక్కరింగ్ అయితే ఉంది. సో సిగ్నల్ లైట్స్ అయితే ఆన్ చేసాం ఫ్రెండ్స్. సో సిగ్నల్ లైట్స్ అయితే చూసుకోండి ఒకసారి. అండ్ ఒకసారి మనం సో ఫ్రంట్ ఓవరాల్గా చూసుకుంటే ఫ్రంట్ హెడ్ ల్యాంప్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ మనం బైక్ని ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఫ్రంట్ అయితే ఓవరాల్గా బైక్ అనేది మనకి స్టన్నింగ్ లుక్స్తో అయితే వస్తుందని కూడా ఆల్రెడీ కంపెనీ వాళ్ళు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ మనం ఒకసారి జాగర్స్ చూసుకుంటే మనకి జాగర్స్ యూహెచ్డి ఫోర్క్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బైక్లో మనకి యూహెచ్డి ఫోర్క్స్ అంటే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రంట్ అయితే. సో మనకి ఇది స్పోర్టీ లుక్ డిజైన్లో అయితే ఉంటుంది ఈ జాగర్ అయితే. మనకి డబ్ల్యూఎస్ యూహెచ్డి ఫోర్క్కి సంబంధించిన దాంట్లో అయితే మాత్రం ఈ జాగర్స్ ఉంటాయి. సో టైర్ సైజ్ అయితే 110/70 R17 ఉంది. వీల్ సైజ్ అయితే 431.8mm ఉంది. సో ట్యూబ్లెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో అయితే మాత్రం ఓవరాల్గా. అండ్ ఫ్రంట్ అయితే మనకి ఒక రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. సైడ్ అయితే మనకి అది యెల్లో కలర్లో అయితే మనకి బ్లింక్ రిఫ్లెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. అండ్ మనం ఫ్రంట్ ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఓవరాల్గా ఫ్రంట్ అయితే డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో సింగిల్ ఛానల్ ఏబిఎస్తో ఇది వస్తుంది. అండ్ మనకి రియర్ సైడ్ అయితే కూడా మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా వచ్చేసి మనకైతే ఓన్లీ డిస్క్ అయితేనే వస్తుంది. సో స్టాండర్డ్ వేరియంట్ అయితే ఉంది ఇందులో. దాని యొక్క ప్రైస్ మొత్తం అన్నీ మీకు లాస్ట్లో ఎండింగ్లో స్క్రీన్ మీద ఉంటాయి. అండ్ మీకు మన డిస్కౌంట్స్ గురించి దేని గురించి అయినా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో అందులో జాయిన్ అవ్వండి. సో దాని ద్వారా కూడా మీకు అయితే ఫుల్ వెహికల్ డీటెయిల్స్ అనేవి ఇప్పటికప్పుడు అప్డేట్ ఇస్తాం. సో ఫ్రంట్ అయితే గ్లాసీ ఫినిష్ ఉంది, మడ్గడ్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం మనకి ఫ్రంట్ మడ్గడ్ అయితే మ్యాటీ ఫినిష్ అయితే ఉంది. గ్లాసీ అండ్ మ్యాటీ ఎప్పుడూ మనకి మిక్సింగ్ అయితే ఉంటుంది. సో ప్రతి బైక్లోనే ఉంటుంది ఈ విధంగా, హోండాలో అనే కాదు వేరే వేరే బైక్స్లో కూడా ఈ విధంగా అయితే మనకి డిజైన్ అనేది చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి సిమెంట్ కలర్ మొత్తం షైనింగ్ లుక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి హోండా వారి యొక్క 3D emblem అయితే ఉంది. ఇక్కడ మనకి హోండా హార్నెట్ అని చెప్పి అయితే ఇక్కడ ఓవరాల్గా రాసి అయితే ఉంది బైక్ మీద అయితే. సో ఓవరాల్గా స్టన్నింగ్ లుక్స్ అయితే మాత్రం మంచి గ్రాఫిక్స్ అయితే మనకి ఈ బైక్ మీద ప్రొవైడ్ చేస్తారు. సో హార్నెట్ 2.0 అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది బెస్ట్లో కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మనం ఒకసారి వెహికల్ని చెక్ చేసుకుంటే మొత్తం మనకైతే టోటల్గా మనకి ట్యాంక్ అనేది ఫైబర్ ట్యాంక్ అయితే వస్తుంది. మొత్తం ఫైబర్తో అయితే వస్తుంది ఇది. ఫైబర్ గార్డింగ్ అంతా ఉంటుంది ట్యాంక్ మీద అయితే.
సో ఒకసారి మనం హ్యాండ్ దగ్గర కంట్రోల్స్ అయితే చెక్ చేసుకుందాం. హ్యాండ్ దగ్గర కంట్రోల్స్ ఏ విధంగా ఉన్నాయో, సో ఇక్కడైతే మనకి అప్పర్ డిప్పర్ స్విచ్ ఉంది, పాసింగ్ స్విచ్ ఉంది, సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది, అండ్ దాంతోపాటు మనకి హారన్ అండ్ మనకి ఓవరాల్గా ఫ్రంట్ బ్రేక్ లివర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా టర్న్ హారన్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంటుంది. సో గ్రిప్పింగ్ అయితే మాత్రం మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు హ్యాండిల్ గ్రిప్పింగ్ ఏ విధంగా ఉందో. అండ్ ఇక్కడైతే మనకి కీ హోల్డర్ అయితే నార్మల్ రెగ్యులర్ డిజైన్ కీ హోల్డర్ టైప్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. కీ అయితే కూడా మనకి హోండా వారి యొక్క లోగో ఉండే రెగ్యులర్ డిజైన్ కీ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఒకసారి స్పీడోమీటర్ని ఇగ్నిషన్ చేసి చూద్దాం. సో ఇగ్నిషన్ చేసి చూసుకుంటే మనకి ఓవరాల్గా మొత్తం డిజిటల్ స్పీడోమీటర్ అయితే ఉంటుంది దీంట్లో అయితే మనకి. అండ్ సిగ్నల్ ల్యాంప్స్ టర్న్ ఇండికేటర్ లెఫ్ట్ రైట్ అయితే మనకి చూపిస్తుంది. అండ్ మనకి సెట్టింగ్కి సంబంధించిన టూ ఫంక్షన్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడైతే హెడ్ ల్యాంప్ ఏబిఎస్ ఇండికేటర్ ఇంజన్ ఇమొబిలైజర్ న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఆర్పిఎం మీటర్ డిజిటల్ ఇచ్చారు, స్పీడోమీటర్ డిజిటల్ ఇచ్చారు, ట్రిప్ మీటర్ డిజిటల్ ఇచ్చారు, టైమింగ్ కూడా మనకి చూపిస్తుంది. అండ్ ఫ్యూయల్ మీటర్ కూడా మనకి డిజిటల్ అయితే ఉంది. ఇందులో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే గేర్ ఇండికేటర్తో పాటు న్యూట్రల్ ఇండికేటర్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా బ్రేక్కి సంబంధించిన బ్రేక్ ఆయిల్ ప్యాడ్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్యాంక్ టైప్ అయితే ఉంటుంది కదా, సో అదైతే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడైతే ఓవరాల్గా ఇంజన్ ఇగ్నిషన్ స్విచ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అండ్ దాంతోపాటు మనకి హెడ్ ల్యాంప్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. అండ్ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇది త్రీ ఫంక్షనల్ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే కాదు, నార్మల్ మనకి బై ఫంక్షనల్ సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్యాంక్ మీద అయితే ఓవరాల్గా మనకి సేఫ్టీ గార్డ్స్, సేఫ్టీ మెజర్స్ రాసున్నాయి. అండ్ పైన అయితే మనకి హోండా వారి యొక్క లోగో అయితే ఉంది. అండ్ ఒకసారి మనం సీట్ని కూడా చెక్ చేసుకోదాము. సో మనం సీట్ని చూసుకుంటే మాత్రం సీట్ అనేది క్వశ్చన్ ఏ టైప్ ఉందో ఒకసారి మనం ప్రెస్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ క్వశ్చన్ చూసుకుంటే మాత్రం మనకి చాలా మెత్తగా అయితే ఉంది, వీడియో అనేది కట్ అయిపోయింది. సో స్పిల్ సీట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి డైమెన్షన్స్ అండ్ లెంత్ వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో డైమెన్షన్స్ చూసుకుంటే లెంత్ అయితే మనకి 2047 mm, విత్ అయితే 783 mm, హైట్ అయితే మనకి 1064 mm, వీల్ బేస్ అయితే 1355 mm, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే 167 mm ఉంది, 12 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అండ్ దాంతోపాటు మనకి మనకి ఓవరాల్గా బ్యాక్ అయితే మనకి బ్రేక్ అయితే డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే ఎక్స్టర్నల్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే బాడీ టైప్ చూసుకుంటే మనకి స్పోర్టీ నేకెడ్ బైక్స్ అయితే ఉంది. ఏబిఎస్ చూసుకుంటే మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. స్టార్టింగ్ అయితే మాత్రం సెల్ఫ్ స్టార్ట్ ఓన్లీ అయితే ఇచ్చారు, కిక్ రోడ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సీట్ టైప్ చూసుకుంటే స్విల్ సీట్ ఉంది, పాసింగ్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు, స్పీడోమీటర్ అయితే డిజిటల్ స్పీడోమీటర్ వచ్చింది, ట్రిప్ మీటర్ అయితే మనకి డిజిటల్ ట్రిప్ మీటర్ వచ్చింది, లో ఫ్యూయల్ వార్నింగ్ ల్యాంప్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు, క్లాక్ ఉంది, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి కూలింగ్ సిస్టమ్ అయితే ఎయిర్ కూల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తం డిజిటల్ కన్సోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు, మొత్తం అంతా డిజిటల్ అయితే ప్రొవైడ్ చేశారు. సర్వీస్ డ్యూ ఇండికేటర్ కూడా మనకి ఇందులో అయితే వెళ్ళు ఉండడం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఓవరాల్గా 220 mm డిస్క్ బ్రేక్ అయితే మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం హెడ్ ల్యాంప్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ని చూసుకుంటే బ్రేక్ ల్యాంప్ని అయితే మాత్రం మనకి ఎక్స్ కట్ డిజైన్తో అయితే వీళ్ళ యొక్క బ్రేక్ ల్యాంప్ వస్తుంది. అండ్ ఇక్కడ మనం సిగ్నల్ లైట్స్ చూసుకుంటే మనకి 4 cut LED సిగ్నల్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్గా బ్యాక్ సైడ్ మడ్గార్డ్ అయితే ఈ విధంగా అయితే మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో మీరు చూసి ఆపేయకుండా మనకి మంచి లైక్ అయితే ఇచ్చండి, కామెంట్ అండ్ షేర్ చేయండి. ఎవరికైనా ఇటువంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చైన్ లూబ్రికేషన్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చైన్ గార్డ్ అనేది ఓవరాల్గా మనకి చైన్ అనేది బయటికి కనిపిస్తుంది. అంటే మనకి మొత్తం ఓవరాల్గా బ్యాక్ సైడ్ వీల్ సైజ్, సో బ్యాక్ సైడ్ వీల్స్ అయితే మీకు నేను ఆల్రెడీ తర్వాత మళ్ళీ చెప్తాను మొత్తం దాని డైమెన్షన్స్తో పాటు మీకు మొత్తం అంతా వస్తుంది. అండ్ మనకి బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం 220 mm బ్రేక్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఎగ్జాస్ట్ ఈ విధంగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి ఎగ్జాస్ట్ నోట్ అనేది ప్రజెంట్ అయితే చేయడానికి లేదు, టెస్ట్ డ్రైవర్ వ్యూలో అయితే నేను మీకు ఎగ్జాస్ట్ నోట్ చూపిస్తాను. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మనం దీంట్లో అయితే ఓవరాల్గా ఇంజన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఒకసారి ఇంజన్ టైప్ చూసుకుంటే మనకి 4-stroke సింగిల్ సిలిండర్ ఎస్ఐ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకి. ఇది BS6కి కంపాటిబిలిటీతో అయితే వస్తుంది. డిస్ప్లేస్మెంట్ చూసుకుంటే మనకి 184.40 cc అయితే ఇందులో మనకి. సో మ్యాక్సిమం పవర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 17.26 PS అట్ ది రైట్ 8500 rpm అయితే ఉంటుంది. అండ్ ఎమిషన్ టైప్ చూసుకుంటే మనకి BS6 ఎమిషన్ అయితే వస్తుంది ఇందులోని. సో కార్బన్ అనేది మనకి రెడ్యూసింగ్ అనేది తక్కువ ఉంటుంది BS6లో.
టార్క్ గురించి మాట్లాడుకుంటే వరకు మ్యాక్సిమం టార్క్ అయితే మాత్రం ఈ బైక్లో వరకు 16.1 న్యూటన్ మీటర్స్ అట్ ది రేట్ 6000 ఆర్పిఎం అయితే ఉండడం జరుగుతుంది. బోర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 61.0 mm బోర్తో అయితే వస్తుంది. అండ్ స్ట్రోక్ గురించి చూసుకుంటే మాత్రం మనకి 63.09 mm స్ట్రోక్తో అయితే ఉంటుంది. సో దీన్ని మనం హీరో ఎక్స్ట్రీమ్ని కంపేర్ చేద్దాం అంటే సీసీ పరంగా కాకుండా వేరే పరంగా అయితే, సో 184.40 cc అంటే 180 cc కేటగిరీలో ఈ బైక్ అయితే మాత్రం మనం గ్యారంటీగా తీసుకోవచ్చు. అండ్ డ్రైవ్ టైప్ చూసుకుంటే మాత్రం మనకి ఇందులో చైన్ డ్రైవ్ టైప్ అయితే వస్తుంది. ఫ్యూయల్ టైప్ అయితే మాత్రం మనకి పెట్రోల్ ఫ్యూయల్ టైప్ అయితే వస్తుంది. కంప్రెషన్ రేషియో మాత్రం 9:5:1 అయితే వెళ్ళి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ట్రాన్స్మిషన్ అయితే మాత్రం మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇందులో మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఓవరాల్గా చూసుకుంటే దీని యొక్క గేర్ సిస్టమ్ వచ్చేసేసరికి మనకి ఓవరాల్గా 5 గేర్స్ అయితే వస్తున్నాయి ఇందులో మనకి. అండ్ దాంతోపాటు మనం ఒకసారి ఇందులో చూసుకుంటే మనకి బైక్ ఓవరాల్ లుక్ అయితే మాత్రం మంచిగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు మనకి. అండ్ దాంతోపాటు మనకి 180 cc ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో 180 cc బైక్స్ అనేవి కొత్తగా ఏమి రావట్లేదు. సో ఇదే మనకి 180 cc వచ్చిన బైక్. ముందైతే 160 cc వచ్చింది హార్నెట్ 160R. ఇది హార్నెట్ 2.0 184 cc వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీరు అందరూ దయచేసి లైక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి కామెంట్స్ కానీ ఎటువంటి డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం మనకి కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్. ఈ వీడియో మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆటోమొబైల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి. సో ఫ్రెండ్స్, అలాగైతే మరి ఇవాళ వీడియోని ముగించుతున్నాం. గుడ్ బై అండ్ జై హింద్.